త్వరలో ఎన్నికలు రానున్న బీహార్లో ఎల్జేపీకి జేడీయు రెండు మిత్రపక్షాల మధ్య వైరంతో బీజేపీ తలపట్టుకుంది. ఇక పంజాబ్లో కూడా మిత్రపక్షం తిరుగుబాటు మొదలుపెట్టింది. అందులో అకాలీ దళ్ బీజేపీకి టైం టెస్టెడ్ అలై, అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీ బలం తగ్గినా పెరిగినా అసలు బీజేపీకి పెద్దగా బలం లేకున్నా కూడా అకాలీదళ్ మొదటి నుంచి కూడా బీజేపీతో పాటుంది. ఎందుకంటే అకాలీదళ్ బీజేపీ కాంబినేషన్ కూడా పంజాబ్లో కాంగ్రెస్ను అధికారంలో రాకుండా ఉంచేందుకు ఒక పవర్ఫుల్ కాంబినేషన్గా సోషల్ కాంబినేషన్ కూడా పనిచేసింది. అకాలీదళ్ ఏమో ప్రధానంగా ఫార్మర్ ప్రజెంట్ రిప్రజెంట్ చేస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది, సిక్ ఓటర్లను ఎక్కువగా దాదాపు ఎక్కువైంది, అత్యధిక జనరల్గా సిక్ ఓటుకు రిప్రజెంట్ చేస్తుంది. ఇందుకు భిన్నంగా బీజేపీ అర్బన్ ఏరియాస్లో ఉంటుంది, హిందూ ఓటును రిప్రజెంట్ చేస్తుంది, నాన్ ఫార్మర్ ముఖ్యంగా ట్రేడర్ కమ్యూనిటీని క్లాసెస్ను రిప్రజెంట్ చేస్తుంది. సో దీంతో అకాలీదళ్కు బీజేపీకి పేచి లేదు. ఎందుకంటే అకాలీదళ్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఓటర్ సపోర్ట్ బేస్ వేరు, బీజేపీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ సపోర్ట్ బేస్ వేరు. అకాలీదళ్ రూరల్, బీజేపీ అర్బన్, అకాలీదళ్ సిక్, బీజేపీ హిందూ, అకాలీదళ్ ఫార్మర్, బీజేపీ ట్రేడర్. సో దీంతో ఎక్కడా పోటీ లేదు, పర్ఫెక్ట్ అరిథమెటిక్ కాంబినేషన్ కలిసింది. అంటే ఇట్ వాజ్ ఎ విన్ విన్ కాంబినేషన్. అందుకొరకే మొదటి నుంచి కూడా అకాలీదళ్ బీజేపీలు ఎంతమంది మిత్రులు బీజేపీ నుంచి వెళ్ళిపోయినా అకాలీదళ్ మాత్రం పోలేదు. మీకు తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదలుకొని నితీష్ కుమార్ వెళ్ళాడు వచ్చాడు. సో ఇలా చాలామంది వెళ్ళారు వచ్చారు బీజేపీ చరిత్రలో, కుమారస్వామి ఇంక్లూడింగ్ మాయావతులు, ఇలా చాలామంది చంద్రబాబు నాయుడు, ఇలా ఎంతోమంది వచ్చారు పోయారు. కానీ అకాలీదళ్ మొదటి నుంచి కూడా బీజేపీతో ఉంది. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే విధానపరమైన ఇష్యూస్ వచ్చేవరకు సమస్య వచ్చింది. ఇప్పుడు ఇటీవల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ పైన బీహార్ మిత్రపక్షమైన జనతాదళ్ యునైటెడ్, నితీష్ కుమార్ వ్యతిరేకత వ్యక్తం చేశారు, అకాలీదళ్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. మేము దీన్ని అంగీకరించలేము, ఇది యాంటీ మైనారిటీస్గా ఉంది, ఒక మైనారిటీస్ రిలీజియస్ మైనారిటీస్ రిప్రజెంట్ చేస్తున్న పార్టీగా మేము దీన్ని ఒప్పుకోమని చెప్పి అకాలీదళ్ ప్రకటించింది. పోనీ అదన్న సిఏఏ అన్న పెద్ద సమస్య కాదు అది, ఎందుకంటే అదొక ఇష్యూ, డివిసివ్ ఇష్యూగా బీజేపీ చూస్తోంది కనుక తమకేమీ రాజకీయంగా నష్టం కాదు అని భావించింది. తాజాగా వ్యవసాయ ఆర్డినెన్స్లపై కూడా అకాలీదళ్ అభ్యంతరాలు చెప్పింది. ఇటీవల పార్లమెంట్లో 3 వ్యవసాయ ఆర్డినెన్స్లను ప్రవేశపెట్టింది. ఈ ఆర్డినెన్స్లు ఒక రకంగా రైతుల ప్రయోజనాల కొరకు పెట్టామని బీజేపీ అంటోంది. ఉదాహరణకు వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, ఎక్కడైనా దేశంలో అమ్ముకోవచ్చు, ఇలాంటి ఆర్డినెన్స్లు నేను గతంలో ఈ అగ్రికల్చర్ ఆర్డినెన్స్ పైన కూడా మాట్లాడాను. సో ఈ ఆర్డినెన్స్లు రైతుల ప్రయోజనాల కొరకు అనేది బీజేపీ వాదన. కానీ విమర్శకులు ముఖ్యంగా ప్రతిపక్షాలు చెప్పేదంటే కాదు, ఇది రైతుల పేరు చెప్పి రైతుల్ని దెబ్బతీస్తుంది, ఎందుకంటే ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అని నిబంధన, పేరుకేమో రైతుకు స్వేచ్ఛ, కానీ ఏ రైతు నిల్వ చేసుకోగలుగుతాడు? ఇప్పుడు ఒక 5,000 టన్నుల బంగాళాదుంపలు, పొటాటోస్, ఆలుగడ్డల్ని ఎవరన్నా రైతు నిల్వ చేసుకుంటాడా? ఒక 10,000 టన్నుల ఉల్లిగడ్డల్ని రైతు నిల్వ చేసుకుంటాడా? అది ఆచరణలో సాధ్యమా? అది ఎవరు నిల్వ చేసుకుంటారంటే ఎవరన్నా పెద్ద 100 ఎకరాల ధనిక రైతు ఉంటే నిల్వ చేసుకోవచ్చు, కాదంటే ట్రేడర్ నిల్వ చేసుకుంటాడు. రైతు పేరు చెప్పి ఒక రకంగా ట్రేడర్కు స్వేచ్ఛనిస్తున్నారు. అంటే రైతు దగ్గర 1,000 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని చౌక ధరకు కొనుగోలు చేసి వాటిని గిడ్డంగుల్లో దాచి కృత్రిమ కొరత మార్కెట్లో సృష్టించి అధిక ధరలకు వినియోగదారునికి అమ్మటానికి వ్యాపారులకు స్వేచ్ఛనిస్తుంది. నిజంగా రైతులకే స్వేచ్ఛ అంటే మీరు మొదలు ప్రతి గ్రామంలో ఒక శీతల గిడ్డంగి, కోల్డ్ స్టోరేజ్ నిర్మించండి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఉచితంగా లేదా చాలా చౌకగా అక్కడ స్టోర్ చేసుకునే ఫెసిలిటీ కల్పించండి, వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడు ధరస్తే అప్పుడు అమ్ముకుంటారు. అవేమీ లేకుండా మీరు రైతు, మేము ఈ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పైన ఆంక్షలన్నీ తొలగిస్తామంటే ఆచరణలో ఇది వ్యాపారులకు ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు బీజేపీ కొట్టిపారేసింది, మేము రైతుల కొరకు చేస్తుంటే వీళ్ళు రైతు వ్యతిరేకమని. ఇప్పుడు తన సొంత మిత్రపక్షమైన అకాలీదళే పార్లమెంట్లో దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది.
అంటే మేము దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ప్రకటించేసి. కారణం ఏంటంటే ప్రకాశ్ సింగ్ బాదలు ఇతర అకాలీ నాయకులు మొదట్లో ఈ బిల్లును సమర్థించారు. ఎన్డీఏలో భాగంగా ఉన్నాం కనుక బీజేపీ మిత్రపక్షం కనుక సమర్థించారు. కానీ కాలక్రమేణ ఏం జరిగిందంటే క్షేత్రస్థాయిలో అకాలీదళ్లకు అనుకూలంగా ఉన్న రైతులు కూడా దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ మూడు ఆర్డినెన్స్లను కాంగ్రెస్ వ్యతిరేకించింది, పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎప్పుడైతే తమ కిందనున్న బేస్ పోవడం మొదలుపెట్టిందో అకాలీదళ్లకు అర్థమైంది, అమ్మో ఇది ప్రమాదకరం, మిత్రుల కొరకు రాజకీయాల కొరకు తాము ఎవరి ప్రయోజనాల కొరకైతే నిలబడాలో వారికి ఆ ప్రయోజనాలకు నిలబడకపోతే పొలిటికల్లీ కాస్ట్లీ రైతున్న అకాలీదళ గుర్తొచ్చింది. ఎందుకంటే ప్రతిపక్షాలు జరిపేటువంటి ఈ నిరసనల్లో పెద్ద ఎత్తున అకాలీ అనుకూలంగా ఉండే అకాలీదళ సానుభూతి పరులైన రైతులు కూడా పంజాబ్లో ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో కింద దిగువ స్థాయి అకాలీ నాయకులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. మీరేదో అక్కడ బీజేపీకి పార్లమెంట్లో సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ మేము రైతులకు ఏం చెప్పుకోవాలనో తోచడం లేదు, రైతుల పైన తీవ్ర వ్యతిరేకత వస్తోంది, మన అనుకూల రైతులే వెళ్ళి పోరాటాల్లో నిరసనలో పాల్గొంటున్నారు అని ఒత్తిడి తేవడంతో అకాలీదళ నాయకత్వం తన వైఖరిని మార్చుకొని ఈ మూడు బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.